త్రికరణాలు త్రికరణ శుద్ధి అంటే ఏమిటి కరణము అంటే పనిముట్టు కాబట్టి మనం ఏ పని చేయాలన్నా పనిముట్టు అవసరం సరే విషయానికి వస్తే శరీర మాధ్యం ఖలుధర్మ సాధనం అన్నారు అంటే ఒక గొప్ప పని చేయాలంటే పనిముట్టు ఉండాలి కాబట్టి కర్త కరణం క్రియ క్రియ అంటే పని కర్త అంటే చేసేవాడు కరణం అంటే పనిముట్టు అంటే దేంతో చేస్తాం అది కాబట్టి త్రికరణాలు అంటే మూడు కరణాలు మనలో ఈ మూడు కరణాలు ఏంటంటే ఒకటి శరీరం అంటే కాయం రెండు వాక్కు అంటే మాట తర్వాత మనహ అన్నారు అంటే మనస్సు ఈ త్రికరణాలలో ఒకదానికంటే ఒకటి ఉత్తమమైనది కాబట్టి అన్నిటికంటే ఉత్తమమైనది మనస్సు ఆ తర్వాత వాక్కు ఆ తర్వాత శరీరం ముప్పై తొమ్మిది శాతం మంది పని చేస్తున్నప్పుడు మనసు ఒకటి ఉంటుంది పని ఒకటి చేస్తుంటాడు అందరికీ తెలిసిన విషయం ఇది మరి ఏకీకరణ ఎందుకు అంటే త్రికరణాలు ఏకీకరణ అవుతేనే భగవంతుడు సాక్షాత్కరిస్తాడు లేని పక్షంలో కుదరదు ఎట్టి పరిస్థితుల్లో కుదరదు అంటే శరీరము వాక్కు అన్న భావన మనస్సులో లయవైపోతుంది మనస్సు ఒక్కటే మిగులుతుందన్నమాట అది శుద్ధంగా ఉంటుంది దాన్ని ఏకీకరణ అన్నారు ఇంకా చెప్పాలంటే మన మనస్సు అనేకాగ్రంగా ఉంటుంది అంటే అనేక ఆలోచనలు చేస్తుంటుంది అనేక ఆలోచనలు వదిలిపెట్టి ఏకాగ్రంగా అంటే ఒకటే దాని మీద మనస్సు నిలపాలి అంటే దాంతోపాటు ఉన్న శరీరాన్ని వాక్కును కూడా విడిచిపెట్టాలి మనస్సు కాబట్టి ఈ ఏకీకరణ చెయ్యాలంటే పూజ అన్నది చక్కగా దోహదపడుతుంది పూజలో మనం ఏం చేస్తుంటాము ఒక హారతి తీస్తాము ఒక పుష్పాన్ని సమర్పిస్తుంటాము లేకపోతే జలంతో శివుడికి అభిషేకం చేస్తూ ఉంటాం వాక్కు విషయానికి వస్తే మంత్రాలు చెప్తూ ఉంటుంది మంత్రం అంటే నామం ఓం నమ ఓం శివాయ నమ ఓం మహేశ్వరాయ నమః ఓం శంభవే నమః ఓం పినాకినే నమ అలా చక్కగా ఒక్కొక్క నామాన్ని వాక్కు చెబుతూ ఉంటుంది మనస్సు ఎవరినైతే పూజ చేస్తున్నామో మనస్సు వారి ధ్యాసలో ఉంటుంది అంటే ధ్యానిస్తుంది అన్నమాట అలా మనస్సు ఒకదానిపైన అలానే నిలబడి ఉంటే శరీరము వాక్కు మనస్సుతో కూడుతాయన్నమాట దీన్ని ఏకీకరణ అంటారు కాబట్టి త్రికరణాలు ఏకీకరణ అవుతేనే మానవుడు తన గమ్యాన్ని చేరుకోగలుగుతాడు లేని పక్షంలో శరీరము వాక్కు మనస్సు దేనిపాటికి అవి ఉంటే అది ఎప్పటికీ భగవంతుణ్ణి చేరుకోలేమన్నమాట కాబట్టి మనం చేయాల్సింది ఏంటి మనకున్న కరణాలను ఏకీకరణ చేయాలంటే ముందు మన మనస్సుపైనే ప్రధానంగా ఆలోచించాలి కాబట్టి పెద్దవాళ్ళు ఏం చేశారంటే ఎక్స్పెరిమెంటు తపస్సు అంటుంటారు ఏమీ లేదు మనస్సును అంతరాంతరాళ్ళకి వెళ్ళడమే తపస్సు అంటారు అంటే మనస్సును శుద్ధం చేస్తే శరీరము వాక్కు దానిపాటికి అవి శుద్ధమవుతాయి మనస్సును శుద్ధం చేయకుండా శరీరాన్ని శుద్ధం చేసుకుంటూ వాక్కును శుద్ధం చేసినా కూడా అది కుదరదన్నమాట కాబట్టి మన వాళ్ళు ఏం చేశారంటే దాన్నే జపమని ధ్యానమని మనస్సును ఏకాగ్రభావను తీసుకురడానికి మనకు కొన్ని మంత్రాలను ఇవన్నీ మనం చదువుకుంటున్న రకరకాల శృతి స్మృతి పురాణాల పరంగా మనస్సు శుద్ధం చేయడానికి ఏర్పరిచారను ఎప్పుడైతే మనస్సు శుద్ధంగా మారుతుందో దానిపాటికి వాక్కు శుద్ధంగానే ఉంటుంది శరీరం శుద్ధంగానే ఉంటుంది కాబట్టి మనసు శుద్ధం చేసుకున్న వాడికి శరీరము వాక్కు ఎప్పటికీ శుద్ధమే అదే ఏకీకరణ కావడానికి చాలా తొందరగా మనకు సమయం ఉంటుంది మనసు శుద్ధం కాకుండా శరీరాన్ని శుద్ధం చేస్తూ వాక్కుతో మంత్రాలు జపిస్తూ ఉంటే మాత్రం అది ఎప్పటికీ కూడా భక్తిగానే ఉంటుంది కానీ జ్ఞానభక్తి ఇవ్వకూడదన్నమాట కాబట్టి జ్ఞానం లేని భక్తి భక్తి లేని జ్ఞానము రెండు వ్యర్థమే కాబట్టి జ్ఞానంతో కూడుకున్న భక్తి భక్తితో కూడుకున్న జ్ఞానం సంపాదించాలి అంటే త్రికరణ శుద్ధి అన్నది ముఖ్యం కాబట్టి ప్రతివారు ఇది గమనించి త్రికరణాలను చక్కగా ముఖతన తెలుసుకొని వాటిని ఏ విధంగా మనం ఉపయోగించే ఉపయోగించుకుంటే ఏకీకరణను సాధించవచ్చో తెలుసుకుంటే ఆ భగవంతుణ్ణి పొందడానికి చక్కగా మన కరణాలు ఉపయోగపడి ఈ కర్తను చక్కగా భగవంతుని దగ్గరికి తీసుకువెళ్తాయి ఓం తత్సత్ ఓం